హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 24వ అధ్యాయం 26వ శ్లోకం నుంచి చూద్దాం. సో ప్రస్తుతం ఏం చేస్తున్నారు అని అంటే, శ్రీకృష్ణ భగవానుడు కర్మమీమాంస సిద్ధాంతాన్ని తెలియచేస్తున్నారు నందుడికి. యాక్చువల్గా నందుడు మరియు ఇతర గ్రామస్తులు అందరూ కలిసి ఇంద్రుడికి యజ్ఞం చేయడము అనేటువంటిది తలపెట్టారు. ఎందుకు? ఎందుకంటే అది ఒక కర్మకాండ యజ్ఞము. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రుడి కోసం ఎందుకు యజ్ఞం చేస్తున్నారు? అది ఏమైనా కర్మకాండ యజ్ఞంగా చేస్తున్నారా? ఒకవేళ కర్మకాండ యజ్ఞంగా చేస్తున్నట్లయితే ఆ కర్మకాండ యజ్ఞం వలన వచ్చేటువంటి ఫలితము ఎవరు అనుభవించబోతున్నారు? ఇది శ్రీకృష్ణ భగవానుడు తన తండ్రి అయినటువంటి నందుణ్ణి అడిగినటువంటి ప్రశ్నలు. సో దానికి సమాధానంగా నందుడు సమాధానం చెప్పారు. ఏమని? ఎందుకంటే ఇంద్రుడు మేఘాలకి అధిపతి, మేఘాల నుంచి వర్షం కురుస్తుంది, ఆ వర్షం వల్ల ధాన్యం వస్తుంది, ఆ ధాన్యం ద్వారానే మనం అందరం కూడా సంతోషంగా సుఖంగా ఆరోగ్యంగా ఉంటున్నాం, చివరికి గోవులతో సహా అందరూ కూడా క్షేమంగా ఉంటున్నాయి అని అంటే ఇంద్రుడు ఇచ్చేటువంటి వర్షం కారణమే. కాబట్టి ఇంద్రుడికి కృతజ్ఞతగా మనం అందరం కూడా ఆయనకి పూజ చేయాలి. ఇది మేం చేస్తున్నది మాత్రమే కాదు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఇంద్రుడికి ఇలానే పూజలు చేసేవాళ్ళు ఇంతకు ముందు తరాల నుంచి. ఇంకొకటి ఆయన చెప్పింది ఏమిటంటే, ఇది ఒక ఆనవాయితీ. ఈ ఆనవాయితీ ప్రకారంగా ఇప్పటి వరకు మన ముందు తరాల వాళ్ళందరూ కూడా చేశారు కాబట్టి ఇప్పుడు కూడా మేము చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని నందుడు శ్రీకృష్ణుడికి తెలియచేయడం జరిగింది. ఇది విన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు అర్థమైపోయింది. ఇక్కడ రెండు కారణాల వల్ల ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ లీల చేయాలి అని అనుకున్నాడు. ఒకటి, శుద్ధ భక్తులైనటువంటి బృందావన వాసులు అందరూ కూడా కర్మకాండలో ఉండిపోవడం అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడు సహించలేదు. అందుకనే వాళ్ళందరికీ కూడా శుద్ధభక్తి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంద్రుడికి పూజ చేసి కర్మకాండలోకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియచేయాలి. రెండవది, మిథ్యాధర్మం కారణంగా ఇంద్రుడు తనకి చెందనటువంటి గౌరవాన్ని, తనకి చెందనటువంటి యజ్ఞాన్ని తను పొందుతున్నారు, అది కూడా బృందావన వాసులతోటి. అంటే ఈ మిథ్యాగర్వం, ఇంద్రుల్లో ఉన్నటువంటి ఈ మిథ్యాగర్వాన్ని శ్రీకృష్ణ భగవానుడు తొలగించాలి అని అనుకున్నారు. అనుకొని తను తండ్రి అయినటువంటి నందుడితో మాట్లాడుతున్నారు. సో కర్మమీమాంస సిద్ధాంతం, కృష్ణుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటి అంటే కర్మమీమాంస. అంటే ముందుగా కృష్ణుడు ఏం తెలియజేస్తున్నారు అని అంటే, కర్మ అనేటువంటిది ఎవరూ మార్చలేరు. ఈ కర్మ కారణంగానే జీవుడు జన్మిస్తున్నాడు, ఆ కర్మ కారణంగానే ఆ జీవుడు నశిస్తున్నాడు. ఆ జీవుడికి వచ్చేటువంటి సుఖమైన, దుఃఖమైన, భయమైన, క్షేమమైన ఏవైనా సరే కర్మఫలంగానే కలుగుతున్నాయి. అంటే మీరందరూ కూడా సుఖాలని అనుభవిస్తున్నారు, వర్షాల వలన పంటలు పండి ఆ పంటల కారణంగా మీరందరూ సుఖాలు అనుభవిస్తున్నారు అని అంటే మీరు అర్హులు. మీకు అలా సుఖాన్ని అనుభవించాలి అనేటువంటి కర్మఫలితం ఉంది మీకు, అందుకనే మీరు అనుభవిస్తున్నారు. అలాంటప్పుడు ఈ కర్మ ఫలితము అనేటువంటిది, ఒకవేళ చెడు కర్మ చేస్తే చెడు ఫలితము, మంచి కర్మ చేస్తే మంచి ఫలితం, ఈ విధంగా కర్మ ఫలితాలు అనేటువంటివి వాళ్ళు చేసినటువంటి పూర్వజన్మలో చేసినటువంటి కర్మల ఫలితంగా వాళ్ళకి అలా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరిస్తారు ఇది? స్వయంగా భగవంతుడే ఇస్తారు. అలా భగవంతుడి ద్వారా ఇవ్వబడినటువంటి మీ సుఖాన్ని, మీ కర్మ ఫలితంగా ఇవ్వబడినటువంటి మీ సుఖానికి, దానికి క్రెడిట్ తీసుకెళ్లి ఇంద్రుడికి ఎందుకు ఇస్తున్నారు అనేటువంటి కృష్ణుడు వేస్తున్నటువంటి ప్రశ్న. ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే, ఈ కర్మఫలాలు మీరు మాత్రమే కాదు అనుభవించేది, ఈ సమాజంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు సైతము కర్మఫలాలను అనుభవించి తీరాల్సిందే. అంటే మనం అనుకోవచ్చు, మన ప్రభుత్వంలో రాజకీయ నాయకులు చేసినటువంటి తప్పులకి శిక్షలు పడవు, ప్రభుత్వ అధికారులు చేసినటువంటి తప్పులకి శిక్షలు పడతాయి, కానీ సామాన్యమైనటువంటి జనాలు చేసినటువంటి పనులకి శిక్షలు పడతాయి.
కానీ అదే ప్రభుత్వాన్ని నడిపించేటువంటి వాళ్ళు, శాసనాలు చేసేటువంటి వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళని శిక్షించే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. అయితే ఈ విధంగా గొప్ప గొప్ప వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళకి శిక్షలు పడవు అని అనుకోవద్దు. గొప్ప గొప్ప వాళ్ళు సైతం కూడా కర్మఫలాలను అనుభవించాలి. నేను ప్రస్తుతానికి నేను చేసినటువంటి కర్మకి నేను ఫలితం అనుభవించట్లేదు అని తాత్కాలికమైనటువంటి సుఖాన్ని మనం ఏమైనా పొందొచ్చేమో, ఆనందాన్ని మనం పొందవచ్చేమో, కానీ నిజానికి శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి శిక్ష వేస్తారు. చేసినటువంటి తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి శిక్ష అనుభవించి తీరాల్సిందే. మంచి చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఆ మంచి ఫలితాన్ని కూడా అనుభవించి తీరాల్సిందే. మరి అలాంటప్పుడు మీరు చేసినటువంటి మంచి వల్ల మీకు పొందుతున్నటువంటి సుఖాన్ని ఇంద్రుడు కావాలని కోరుకున్నా తీసేయలేరు. మీరు ఒకవేళ సుఖానికి అర్హులైతే ఇంద్రుడు ఒకవేళ కావాలని మీకు కష్టాలు ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం చేసినా ఇవ్వలేదు. అలాంటప్పుడు మరి ఎందుకు మీరు ఇంద్రుడికి పూజ చేస్తున్నారు? కేవలం కర్మ ఫలితం ఆధారంగానే జరుగుతున్నది తప్ప ఇంద్రుడి కృప వల్ల కాదు. స్వయంగా భగవంతుడు మీకు మీ కర్మ ఫలితాలకు అనుగుణంగా మీకు ఇస్తున్నటువంటి సుఖమైన దుఃఖమైన అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆ ఫలితాన్ని దేవతలు ఎవరూ కూడా మార్చలేరు. మనం అందరం కూడా గ్రహాల పూజలు చేస్తాం, శాంతి పూజలు చేస్తాం, దేవతల పూజలు చేస్తాం, యజ్ఞాలు చేస్తాం. కొన్ని కొన్నిసార్లు కర్మకాండీయ బ్రాహ్మణులు లేకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పేటువంటివన్నీ కూడా మనము విని మనము వాళ్ళు చెప్పిన విధంగా మనం పూజలు చేస్తాం. ఇవన్నీ ఎందుకు? ఎవరికి వెళ్తాయి ఇవన్నీ? దేవతలకు వెళ్తాయి. ఎందుకు? మనకున్నటువంటి దోషాలన్నీ పోగొట్టుకోవడానికి, మనకున్నటువంటి పుట్టుకతోటి గ్రహాల ప్రభావం ఏదైతే ఉంటుందో దాన్ని సవరించుకోవడం కోసం, మనం ఇంతకు ముందు చేసినటువంటి కర్మఫలాలన్నీ తీసేసుకోవడం కోసం మనము ఇలాంటి పూజలు చేయమని చెప్తారు. అయితే కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? కర్మఫలాలను ఎవరు మార్చలేరు అని చెప్తున్నారు. మరి దేవతకి పూజలు చేయడం వల్ల మన కర్మఫలాలు మారతాయి అని అనుకోని మరి మనతోటి పూజలు చేయించేటువంటి బ్రాహ్మణులు ఏం చేస్తున్నట్లు? మనల్ని మోసం చేస్తున్నట్లు, మనందరి దగ్గర డబ్బులు తీసుకొని మనందరితోటి ఏవో ఒక పిచ్చి పిచ్చి యజ్ఞాలు, యాగాలు, పూజలు, పురస్కారాలు చేయించి మన కర్మ ఫలితాలను మార్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారని మనల్ని నమ్మించి మనతోటి ఇవన్నీ చేపిస్తున్నారు. కానీ నిజానికి కర్మ ఫలితాలని ఎవరూ మార్చలేరు. మరి ఎందుకు దేవతలకు పూజ చేస్తున్నారు అంటే, దేవతలు సామాన్యంగా సహజంగానే మనకంటే శక్తివంతులు. వాళ్ళకి సిద్ధులు ఉన్నాయి, వాళ్ళకి శక్తులు ఉన్నాయి, వాళ్ళు శుద్ధ భక్తులు కూడా, భగవంతుడి యొక్క భక్తులు. భగవంతుని సేవగానే ఈ ప్రకృతిలో వాళ్ళ యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అంటే వైష్ణవులు, వైష్ణవులు ఒక్కొక్కసారి ఆశీర్వాదం ఇస్తే ఏమవుతుంది అని అంటే, ఆ ఆశీర్వాదం ఫలించడం కోసం కూడా శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ మాట నిజం చేసేస్తాడు. అంటే ఇప్పుడు మనం దేవతలకు పూజ చేస్తే దేవతల రికమెండేషన్ ద్వారా మనం మన కర్మ ఫలాలని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే దేవతలు ప్రసన్నమయ్యారనుకోండి, మనం చేసినటువంటి పూజల కారణంగా దేవతలు ఒకవేళ ప్రసన్నమైపోయారనుకోండి, అప్పుడేం చేస్తారు దేవతలు? కర్మఫలాలను అయితే తీసేయలేరు, కాకపోతే వాళ్ళు వాయిదా వేసేస్తారు. మనం అనుకుంటాము నా కర్మ ప్రకారంగా నేను ఇన్ని కష్టాలు అనుభవించాలి, కానీ ఇప్పుడు నేను అనుభవించట్లేదు, కేవలం దానికి కారణం కేవలం నేను ఫలానా దేవతకి చేసినటువంటి పూజ కారణం, ఫలానా యజ్ఞం కారణం అని మనం అనుకుంటాం. కానీ దేవతలు ఏం చేస్తున్నారు? వాళ్ళకు ఉన్నటువంటి శక్తితోటి వాళ్ళు మనకు రావాల్సినటువంటి కర్మ ఫలితాన్ని ఇప్పుడే రాకుండా కొంచెం లేటుగా వచ్చేలా చేస్తారు. అంటే దాని అర్థం కర్మ ఫలితం ఇక పోయిందని కాదు, ఇక కర్మ ఫలితాన్ని మనం అనుభవించాల్సిన అవసరం లేదని కాదు, ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా అనుభవించాలి. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్లో మనం ఏం చేస్తాము? సుఖంగా అనుభవిస్తూ మళ్ళీ కొన్ని కర్మలను పోగు చేసుకుంటాం. మళ్ళీ పోగు చేసుకున్నటువంటి కర్మలని, ఇంతకు ముందు వాయిదా వేసినటువంటి కర్మలని అన్నిటినీ మనం భవిష్యత్తులో మళ్ళీ డబల్ ఇంపాక్ట్ తోటి మళ్ళీ మనం అనుభవించాలి. ఇప్పుడు చెప్పండి, మనం చేసినటువంటి పూజల వల్ల దేవతలు మనకు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా? మన కర్మలు ఇంకొన్నాళ్ళకి పోస్ట్ పోన్ చేస్తున్నాం ప్రభుజీ. పోస్ట్ పోన్ చేయడం ఒకటి, తర్వాత ఈ పోస్ట్ పోన్ చేసిన గ్యాప్ లో మనం చేసినటువంటి కర్మల మళ్ళీ కారణంగా చేస్తున్నాం.
మళ్ళీ కొన్ని కొన్ని చేస్తున్నాం ఇంకా అండి, ఎక్కువైపోతాయి, మళ్ళీ ఒకేసారి హడావుతుంది, ఎక్కువైపోతాయి ప్రభు జీసస్ కింద. జారవుతుంది మళ్ళీ. దానికంటే మనం పోయి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలను ఆశ్రయించాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ కర్మ ఫలితాన్ని కొంచెం తక్కువగా తీసేస్తాం. ఓకే, కాలు ఇరగాల్సిన పని ఉంది అనుకోండి, కర్మ ఫలితం అనుగుణంగా కాలు ఇరగకుండా ఏదో చిన్న దెబ్బతోటి తీసేస్తారు. ప్రాణాలు పోవాల్సిన పరిస్థితి నుంచి ఏదో చిన్న దెబ్బతోటి మనల్ని బయటపడేస్తారు, మనకేదో చిన్న గండం రూపంలో బయటపడేస్తారు. అంటే భగవంతుడికి పుత్రులమైనటువంటి మనకి, మనం ఆ రిలేషన్షిప్ని ఎప్పుడైతే మనము గుర్తు తెచ్చుకుంటామో, భగవంతుడికి ఎప్పుడైతే మనం సేవ చేయాలి అని అనుకుంటామో, అప్పుడు భగవంతుడు కూడా నా పుత్రుడు, నా భక్తుడు. ఎందుకు, వాడు బాధపడు, భక్తులు బాధపడితే కృష్ణుడు చూడలేరు, అందుకని వాళ్ళ బాధను తగ్గించడం కోసం ఆయనే మన కర్మ ఫలితాలను తీసేస్తారు. కర్మ ఫలితాలను ఎవరు తీసేయగలరు, కేవలం శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే తీసేయగలరు, ఇంకెవరు తీసేయలేరు కర్మ ఫలితాలను, కర్మలను ఎవరు తీసేయలేరు. అందుకని కృష్ణుడు భగవద్గీతలో చెప్పేశారు, ఏమని చెప్పారు, నువ్వు ఎన్నెన్ని జన్మల నుంచి ఎన్నెన్ని పాపాలు చేసి ఉన్నప్పటికీ ఇప్పుడు వచ్చి నువ్వు నాకు శరణు వేడు, నీ పాపాలన్నీ నేను తొలగించేస్తాను అని చెప్పిన విషయం చెప్పారు. ఈ మాట ఏ దేవత అయినా చెప్పారా, ఎక్కడైనా, ఏ పురాణంలో అయినా, ఎక్కడ, ఏ లేదు ప్రభుజీ చెప్పలేదు. ఇది కేవలం కృష్ణుడు మాత్రమే చేయగలరు. కాబట్టి కృష్ణుడిని శరణు వేడాలి. అందుకనే కృష్ణుడు చెప్తున్నారు, మీకున్నటువంటి కర్మ ఫలితాలని ఎవరూ మార్చలేరు, మీకున్న సుఖానికి దుఃఖానికి మీరే కారణం, ఆ సుఖాన్ని తీసుకుపోయి మీరు ఎవరికో అప్పచెప్పి ఎవరికో క్రెడిట్ ఇచ్చి వాళ్ళని పూజించాల్సిన అవసరం అంతకంటే లేదు అనేటువంటి విషయాన్ని ఇప్పటివరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు కర్మ మీమాంస సిద్ధాంతంలో చెప్పారు. ఇంకా మాట్లాడుతున్నారు, ఇంకా ఏం మాట్లాడుతున్నారో 16వ శ్లోకం నుంచి చూద్దాం. మంజులత మాతాజీ, స్వభావతంత్రో హి జనః స్వభావమనువర్తతే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రభు. స్వభావంతో హి జనః స్వభావమనువర్తతే. స్వభావస్తమిదం సర్వం సదేవాసురమానుషం. స్వభావస్తమిదం సర్వం సదేవాసురమానుషం. పాపం, ప్రతిజీవుడు తన బద్ధ స్వభావమునకే ఆధీనుడైయుండును. ఆ విధముగా అతడు తన స్వభావమును తప్పక అనుసరించవలసి ఉండును. దేవదానవ మానవులతో కూడిన ఈ సమస్త విశ్వము జీవుల యొక్క ఈ బద్ధ స్వభావము పైననే ఆధారపడి ఉన్నది. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. గడచిన శ్లోకమునందు ఒసగిన వాదమునకు శ్రీకృష్ణుడు ఇచ్చట వివరము నొసగుచున్నాడు. సమస్త స్వభావము అనగా జీవుని బద్ధ నైజము పైననే ఆధారపడినప్పుడు భగవదర్చనము లేదా దేవతార్చనము చేయవలసిన అవసరం ఏమిటి? స్వభావమే సర్వశక్తిమంతమైనచో ఈ వాదం ఉదాత్తమై ఉండేది, కానీ దురదృష్టవశాత్తు అది కాదు. శ్రీమద్ భాగవతమునందలి ఈ అధ్యాయములో శ్రీకృష్ణుడు నిర్ద్వంద్వముగా వెల్లడి చేయనున్నట్లు పరమ నియామకుడు ఒకడు కలడు. మనమెల్లరము అతనిని అర్చించవలెను. అయినను ప్రస్తుతము ఆ దేవదేవుడు తన బంధువులను ఆట పట్టించుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. యాక్చువల్గా మనందరికీ కూడా ఈ బద్ధ జీవనంలోకి వచ్చినప్పుడు మనందరం కూడా మనం చేసినటువంటి కర్మల ఫలితంగా మనము ఈ యొక్క బద్ధ జీవనంలోకి వస్తున్నాము. అంటే బందీలమై వస్తున్నాం. బద్ధ జీవనంలో అంటే బందీలమై వస్తున్నాం, అంటే మనల్ని ఈ భౌతిక విషయంలో బంధించేస్తున్నాం. ఈ భౌతిక విషయంలో బంధింపబడినటువంటి మనకి, ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి ఒక స్వభావము అనేటువంటిది ఉంది. ఈ స్వభావం ఎక్కడి నుంచి వస్తుందండి? త్రిగుణాల ప్రభావం. త్రిగుణాల స్వభావము ఈ యొక్క గుణకర్మము మనసుకు సంబంధించినటువంటిది. ఓకే, అంటే సూక్ష్మ శరీరానికి సంబంధించింది. ఈ సూక్ష్మ శరీరం అనేటువంటిది మీకు మారలేదు. మీరు ఇంతకు ముందు జీవితానికి, ఇప్పుడు జీవితానికి సూక్ష్మ శరీరంలో మార్పు లేదు, కేవలం భౌతికమైనటువంటి స్థూల శరీరంలో మాత్రమే మార్పు ఉంది. అంటే ఈ శరీరం వదిలేసి ఇంకో శరీరానికి వెళ్ళిపోతే మన బుద్ధులు మారవు, మన స్వభావం మారదు, మన ఆలోచన విధానం మారదు. ఇది ఈ వాసనలు అంటారు చూసారా, మనం పూర్వజన్మ వాసనలు అంటారు చూసారా, అవన్నీ కూడా సూక్ష్మ శరీరం కారణంగా వస్తాయి. మరి ఈ సూక్ష్మ శరీరము అన్నిటినీ మోసుకొస్తుందా, ఇంతకు ముందు జీవితంలో ఉన్నటువంటి అన్నిటినీ మోసుకొస్తుందా అంటే చెప్పలేము. కొన్ని అయితే గ్యారంటీకి వస్తాయి, చాలా బలంగా ఉన్నటువంటి స్వభావాలు ఏవైతే ఉంటాయో అవి గ్యారంటీకి వస్తాయి. కొంచెం లైట్ లైట్గా ఉన్నటువంటి స్వభావాలు అక్కడ, అవి మళ్ళీ బలంగా మారేంత వరకు అవి ఎక్కడో మాటను పడి ఉండవచ్చు. మళ్ళీ మనం ఎప్పుడైతే మళ్ళీ మనము అలాంటి స్వభావాన్ని తవ్వి మళ్ళీ దాన్ని మనం
పెంపొందించుకున్నాం అనుకోండి మనకు ఉన్నటువంటి స్వాతంత్రంతో, మళ్ళీ మనం పూర్వంలానే ఉండొచ్చు. అంటే యాక్చువల్గా ఈ బద్ధజీవనానికి కారణం మన స్వభావం. ఓకే, ఈ బద్ధజీవనానికి కారణం మన స్వభావం. అంటే స్వభావం అనేటువంటి దాని మీద మనము ఆధారపడి ఉన్నాం. స్వభావం మనల్ని కంట్రోల్ చేస్తుంది. మనకు ఉన్నటువంటి స్వభావం కారణంగా మనం మన కర్మలని అనుభవించడానికి వచ్చి కొత్త కర్మలు చేస్తున్నాం, కొత్త కర్మలు చేస్తున్నాం. అంటే ఈ స్వభావము మనల్ని మళ్ళీ 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 బంధించేలా చేస్తుంది ఈ భౌతిక విషయంలో. సో ఈ విధంగా బంధింపబడడానికి కారణం స్వభావము. అయితే ఈ భౌతిక విశ్వం అనేటువంటిది ఏదైతే ఉందో దీని మీదనే ఆధారపడి ఉంది కంప్లీట్గా. లేకపోతే ఈ స్వభావం శుద్ధమైంది అనుకోండి, ఈ స్వభావం భౌతిక కల్మషాలు లేకుండా ఉందనుకోండి, అప్పుడు ఈ భౌతిక విశ్వమే అవసరం లేదు. అంటే ఈ భౌతిక విశ్వము ఎందుకు సృష్టింపబడింది, ఈ భౌతిక విశ్వము ఎందుకు పోషింపబడుతుంది, ఈ భౌతిక విశ్వంలోకి జీవులు ఎందుకు వస్తున్నారు అని అంటే, ప్రతి జీవుడికి తను పూర్వజన్మ నుంచి మోసుకొస్తున్నటువంటి ఈ సంస్కారాలు, ఈ స్వభావాలు ఏవైతే ఉన్నాయో ఇదే మూలమైనటువంటి ఆధారం. అందరి చైతన్యం శుద్ధి చెందింది అనుకోండి, అందరి చైతన్యం శుద్ధి చెందినప్పుడు ఇక ఎవరికి కూడా ఈ భౌతిక విశ్వంలో ఉండాల్సిన అవసరం లేదు, ఏ జీవుడు కూడా భౌతిక విశ్వంలో ఉండాల్సిన అవసరం ఇక భౌతిక విశ్వమే, భౌతిక విశ్వమే అవసరం లేదు. అందుకని భగవంతుడు మన కోసమని భౌతిక విశ్వాన్ని సృష్టించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ భౌతిక విశ్వంలో చివరికి దేవతలతో సహా, దేవతలతో సహా అందరూ కూడా భౌతిక విశ్వంలో భాగమే, అందరూ కూడా ఈ స్వభావం మీదనే ఆధారపడి అందరూ కూడా బద్ధ జీవనాన్ని అనుభవిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 17వ శ్లోకం. టైమౌతి మదర్. దేహానుచ్ఛావచాన్ జంతుః ప్రాప్యో సృజతి కర్మణాం. దేహానుచ్ఛావచాన్ జంతుః ప్రాప్యో సృజతి కర్మణా. శత్రుర్మిత్రముదాసీనః కర్మైవ గురురీశ్వరః. శత్రుర్మిత్రముదాసీనః కర్మైవ గురురీశ్వరః. హరే కృష్ణ ప్రభు. కర్మయే బద్ధజీవుడు నానా విధములకు ఉన్నత నీతి దేహములను స్వీకరించి పిదప త్యజించినట్టు చేయును, కనుక ఆ కర్మయే అతని శత్రువు మిత్రుడు ఉదాసీనుడు సాక్షి గురువు దైవము అయి ఉన్నది. భాష్యం: దేవతలైనను కర్మ నియమములకే బద్ధులు నియంత్రింపబడి వారు అయి ఉన్నారు. స్వయముగా ఇంద్రుడే కర్మ నియమములకు లోబడి ఉండుననుచు ఎస్తీంద్ర మద ఎస్తీంద్ర కోప మదవేంద్ర మహోస్వకర్మ బంధానురూప ఫలభాజన మాత నోతి అని బ్రహ్మ సంహిత 5.54 ఎందు స్పష్టముగా తెలుపబడినది. దేవదేవుడు గోవిందుడు సకల జీవులకు వారి కర్మకు తగిన ఫలమును వసూచుండును. స్వర్గాధిపతి ఇంద్రుడు కాని ఇంద్రకోప కీటకము కాని ఇది సమానమే. కామైస్తస్తే హృతజ్ఞాన ప్రపంచంతే అన్య దేవత అని భగవద్గీత 7.28 తెలుపబడినది. నానా విధములకు కోరికల వలన బుద్ధి నశించిన వారే భగవంతుని అర్చించడానికి బదులు దేవతలకు శరణుదొచ్చుదురు. భగవద్గీత ఎందు శ్రీకృష్ణ భగవానుడు మమైవ విహితాన్ హి హితాన్ అని తెలిపినట్లు నిజమునకు దేవతలు ఎవరికైనా స్వతంత్రముగా వరములను నొసగజాలరు. ఆ వరములన్నీయును తుట్టతుదకు నేరుగా భగవంతుని చేతనే వసగబడుతుండను. దేవతలైనను కర్మ నియమములకు లోబడి ఎందురు, కనుక దేవతాశ్రమ వ్యర్థమని పలుకుటలో తప్పేమియును లేదు. యథార్థములకు ఉన్న విషయం అదియే, కాని పరతత్వముకు శ్రీకృష్ణుడు కర్మ నియమములకు ఆధీనుడు కాడు. పైగా స్వతంత్రముగా అతడు తన నిగ్రహానుగ్రహమును చూపగలడు. పైన ఉదహరింపబడిన బ్రహ్మ సంహిత శ్లోకమునందలి 3వ పద్యపాదమునందు ఈ విషయము తిరుగుపరుపడినది. కర్మాని నిద్రహేతు ఇంతిజ భక్తి భాజాం తన ప్రేమహిత సేవ యొన్న నెలకొన్న వారి సంచిత్త కర్మములంతటిని భగవానుడు దగ్ధమనొచ్చును. శ్రీకృష్ణుడు కార్యకారణ నియమములకు అతీతుడే కాక భక్తితో తనను సంతృష్టం చేయవాని కర్మను కూడా వెంటనే నశింప చేయగలిగినడు. కనుక సర్వశక్తిమంతుడు భగవానుడు పరమ స్వతంత్రుడై ఉన్నాడు. అతనికి శరణదొచ్చుట ద్వారా మనము కర్మబంధం తప్పించుకొని సర్వాధిపతి రూపమున అది చేసిన ఘోరముకు పాలనము ఆపగలము. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఈ ఎండ్ అనేది ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కర్మ సైకిల్ ఇక్కడ మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఈ కర్మయే బద్ధ జీవనానికి కారణం. అంటే మనకి ఎలాంటి శరీరం కావాలి అనేటువంటిది మనకున్నటువంటి స్వభావంతో మనం చేస్తున్నటువంటి కర్మ.
అయితే ఈ కర్మ ఏం చేస్తుంది? మనల్ని నీచ దేహానికి కూడా తీసుకువెళ్తుంది, లేదు అంటే ఉత్తమ దేహానికి కూడా తీసుకెళ్తుంది. అంటే ఇప్పుడు మనం మనిషి శరీరంలో ఉన్నాం, మనిషి శరీరంలో ఉన్నటువంటి మనము ఉత్తమ శరీరం పొందడం అంటే ఇంకేం శరీరం పొందాలి? మనం చేసినటువంటి కర్మ ద్వారా, మనం చేసినటువంటి కర్మల ద్వారా మనిషి కంటే ఉత్తమమైన శరీరం ఏముంటుంది? దేవతల శరీరంలోకి వెళ్ళచ్చు. ఓకే, మనం దేవతలుగా పుట్టచ్చు. అదే నీచ జన్మానికి వెళ్ళిపోవడం అని అంటే జంతు జన్మ, పశుపక్షులు, జంతు జన్మ, లేకపోతే అంతకంటే నీచమైనటువంటి జన్మలు, ఇంకా అన్ని రకాల జీవరాశులు, చైతన్యం తక్కువగా ఉన్నటువంటి జీవరాశులు. ఓకే, చెట్లుగానైనా పుట్టచ్చు, రాళ్లగానైనా పుట్టచ్చు. ఓకే, రాళ్లలో కూడా చైతన్యం ఉంటుంది. ఒకప్పుడు రాళ్ళు, కొండలు, రెక్కలు ఉండేవి, ఎగురుతూ ఉండేవి గాలిలో. సో కాలంలో రెక్కలు పోయాయి, ఇప్పుడు నేల మీదనే ఉన్నాయి. కానీ రాళ్లల్లో కూడా చైతన్యం ఉంది. కాకపోతే రాళ్లల్లో కూడా చైతన్యం ఉంది కానీ చెట్లంత చైతన్యం లేదు, చెట్లల్లో కూడా చైతన్యం ఉంది కానీ జంతువులంత చైతన్యం లేదు, జంతువుల్లో కూడా చైతన్యం ఉంది కానీ మనుషులంత చైతన్యం లేదు. మనుషు అందరికి వినపట్టలేదు మాతాజీ? ఓకే, సో ఈ విధంగా ఒక్కొక్క రకమైనటువంటి జీవరాశులు ఒక్కొక్క రకమైనటువంటి చైతన్యము అనేటువంటిది ఉంది. అంటే మనం ఒకవేళ మనం ఈ శరీరాన్ని కోల్పోయి మనకంటే తక్కువ చైతన్యం ఉన్నటువంటి జీవరాశులకి కనుక మనం వెళ్ళిపోయాము అని అంటే మనం సంతోషపడాల్సిన విషయమా, బాధపడాల్సిన విషయమా? బాధపడాల్సి, అంటే మనం ఈ జీవితాన్ని కోల్పోయిన తర్వాత మనం ఎందుకంటే ఉత్తమ జన్మను పొందే విధంగా మనం ఇప్పుడు జీవించాలి, మన కర్మలు అలా చేయాలి. హరే కృష్ణ. మంగతారు మాతాజీ, మీరు మ్యూట్ లో ఉండండి మాతాజీ. మీరు లీవ్ అయ్యండి మాతాజీ ఒకసారి. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ కర్మ అనేటువంటిది ఏదైతే ఉందో అదే మనల్ని ఉత్తమ జీవితానికి తీసుకెళ్లొచ్చు, అధమ జీవితానికి తీసుకెళ్లొచ్చు. కాబట్టి కర్మ అనేటువంటిది మనకి మిత్రుడైనా కావచ్చు, శత్రువైనా కావచ్చు. సో మనం అందుకనే అదే కర్మ మనకి సాక్షి కూడా, ఎందుకంటే ఆ కర్మ ఫలితాలే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఓకే, గురువు దైవము అయి ఉన్నారు అంటే ఇప్పుడు కర్మల ద్వారానే మనల్ని మనం ఉద్ధరించుకుంటాం. కర్మ ఇప్పుడు ఇలాంటి కర్మే మనకి బద్ధ జీవనానికి కారణమైనప్పుడు మరి ఈ బద్ధ జీవనం నుంచి విముక్తి చెందడానికి కూడా కారణం ఏమిటి? మళ్ళీ కర్మే. ఓకే, అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవాలన్నా కర్మే, మళ్ళీ మనం తిరిగి పతనం చెందాలన్నా కానీ కర్మే. అంటే మనల్ని కర్మ అనేటువంటిది మనకి మిత్రుడుగాను, మనకి శత్రువుగాను, ఓకే, ఇలాంటి కర్మ ఫలితాలని, కర్మల యొక్క ఫలితాలు అనేటువంటివి మనము పోగు చేసుకుంటూ ఉంటాం. ఒక జన్మలో ఒక 10 జన్మలకి 100 జన్మలకి సరిపడే కర్మలను పోగు చేసుకుంటాం ఒక జన్మలో. ఓకే, ఆ 100 జన్మల్లో మళ్ళీ కొన్ని 100 జన్మలకు సరిపడ కర్మలను పోగు చేసుకుంటాం. ఈ విధంగా పోగు చేసుకున్నటువంటి కర్మలను ఏమంటాం మనం? సంచిత కర్మలు అని అంటారు. సంచిత కర్మలు, ఈ సంచిత కర్మలు సంచిలో ఉంటాయి, ఓకే, బయటికి రాలా. ఈ సంచిత కర్మ అంటే బస్తాలో ఉన్నటువంటి విత్తనాలు అన్నమాట. విత్తనాలు బస్తాలో ఉన్నప్పుడు మొలకెత్తుతాయా? సో ఈ సంచిత కర్మలు ప్రారంభ కర్మలుగా మారాలి. ప్రారంభ కర్మలుగా మారాలి అంటే మొలకెత్తాలి. ఓకే, ప్రారంభ కర్మలుగా మారాయి అని అంటే అప్పుడు మనం దాన్ని అనుభవిస్తున్నాము అని అంటే ఫలితం అనమాట. సంచిత కర్మ ప్రారంభ కర్మగా మారింది అని అంటే ఫలితాన్ని అన్నది. ఈ మధ్యస్థ స్థితి ఏదైతే ఉంటుందో విత్తనము మొలకెత్తే దశ అనమాట, అది అంటే భూమిలో ఉంటుంది, నీళ్లు పోస్తున్నాం, ఓకే, ఇక మొలకలు స్టార్ట్ అయింది. ఆ స్థితిలో ఉన్నటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది కూటస్థం. ఓకే, అంటే విత్తన దశలో ఉందన్నమాట. అంటే సంచిత కర్మ ప్రారంభ కర్మగా, అంటే ఒక్కొక్క సంచిత కర్మ ఒక్కొక్క ప్రారంభ కర్మగా మారుతుంది, ఒక్కొక్క విత్తనం మొలకెత్తుతుంది అనమాట. మనం చేసినటువంటి ప్రతి కర్మ కూడా ఒక విత్తనమే, భవిష్యత్తులో దాన్ని మనము ఒక చెట్టులాగా మార్చి అనుభవించడానికి. అయితే
మరి ఈ ఒక కర్మ ఒక ఒక కర్మ ఒక ప్రారంభ కర్మగా మారే లోపల, ఒక సంచిత కర్మ ఒక ప్రారంభ కర్మగా మారే లోపల ఇంకొన్ని సంచులు నింపేస్తున్నాం మనం కొత్త కొత్త కర్మలతోటి, ఇంకొన్ని సంచులు నింపేస్తున్నాం. మరి ఈ విధంగా ఈ కర్మలు అనేటువంటివి ఎండే అవ్వనప్పుడు మరి ఏ విధంగా మనల్ని మనం రక్షించుకోవాలి? మరి కర్మలతో అలానే మనం మనల్ని రక్షించుకోవాలంటే మరి మన కర్మలు ఎలా ఉండాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నాం. ఏమిటి అని అంటే, మనం గనక ఒకవేళ సర్వస్వతంత్రుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను గనక శరణు చూస్తే శ్రీకృష్ణ భగవానుని మన కర్మలని తొలగించగలరు. అంటే ఎవరైతే శ్రీకృష్ణుని యొక్క గుణగానం చేస్తారో, ఎవరైతే శ్రీకృష్ణుని యొక్క పాదాలని ఆశ్రయిస్తారో, ఎవరైతే పవిత్రమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క నామాన్ని జపిస్తారో వాళ్ళు వాళ్ళ కర్మలని పోగొట్టుకుంటారు. ఓకే, వాళ్ళ కర్మలు జీరో అయితే మళ్ళీ వాళ్ళు అనుభవించాల్సిన అవసరం లేదు. అయితే మనం అనుకోవచ్చు, ఏం ప్రభుజీ మరి చాలా మంది భక్తులు ఉన్నారు, మరి భక్తులందరూ కూడా కర్మలను అనుభవిస్తున్నారు కదా, మరి ఏం చెయ్యాలి? మరి వాళ్ళు అనుభవించే కర్మలు, మరి వాళ్ళు భక్తులై ఉన్నారు, వాళ్ళు శ్రీకృష్ణుని పాదాలు ఆశ్రయించి ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు అనుభవిస్తున్నారు అని అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో శ్రీకృష్ణుడికి శరణు వేడి ఉంటారు. అది మనం ఏ స్థాయిలో శరణు పొంది ఉన్నాము అనేటువంటి దాని మీద ఆధారపడి, 100కి 100% శ్రీకృష్ణుడి మీద కనుక శరణు పొంది ఉన్నట్లయితే, శ్రీకృష్ణుడి యొక్క శరణులో ఉన్నట్లయితే ఇక ఏ కర్మ మనల్ని ఏం చేయలేదు. మనం అందరం అనుకుంటున్నాం మనం భక్తులము అని, మనం అందరం అనుకుంటున్నాం మనం కృష్ణుడికి కృష్ణుడి పాదాల దగ్గర శరణు తీసుకున్నాము అని. కానీ నిజానికి ఇంతకుముందు మనం బ్రాహ్మణులకి బ్రాహ్మణులకి మధ్య మనం తేడా విన్నాం. బ్రాహ్మణ భక్తి పత్రులు స్థాయిలో తేడా, భక్తి స్థాయిలో తేడా అంటే బ్రాహ్మణ పత్రులు భక్తులా లేదా బ్రాహ్మణులు భక్తులా అని రెండింటి మధ్య కంపారిజన్ అడిగినప్పుడు ఎవరు భక్తులు అని చెప్తాము? బ్రాహ్మణ పత్రులు గొప్ప భక్తులు అని చెప్తాం. అలానే మరి బ్రాహ్మణులు వాళ్ళ తప్పు తెలుసుకున్నారు, బ్రాహ్మణులు భగవంతుడికి క్షమాపణ కోరారు, మరి అలాంటప్పుడు వాళ్ళు భక్తులు కదా? వాళ్ళు చేసినటువంటి తప్పుకి వాళ్ళని వాళ్ళే నిందించుకున్నారు. శ్రీకృష్ణుని దేవాది దేవుడు అని అన్నారు, కానీ మా అజ్ఞానంతో నేను మిమ్మల్ని ఇలా తెలుసుకోలేకపోయాము, మీరు సామాన్యమైనటువంటి బాలుడిగా ఉండేసరికి, అంతకు ముందు గర్గముని కూడా చెప్పారు, మీరు 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 మీ జాతకం చెప్పినప్పుడే చెప్పేశారు మీరు స్వయంగా విష్ణువు అని చెప్పేసి. అయినా సరే మా అజ్ఞానంతో మేము తెలుసుకోలేకపోయాము, కానీ ఇప్పుడు మేము నమ్ముతున్నాము మీరు దేవాది దేవుడు అని నమ్మారు. అంటే మరి ఇప్పుడు వాళ్ళ కర్మలని పోవాలిగా? మరి బ్రాహ్మణులు శ్రీకృష్ణుడికి శరణు వేడారు కదా, మరి ఎందుకు వాళ్ళు వాళ్ళ స్థాయి బ్రాహ్మణుల స్థాయి బ్రాహ్మణ పత్రుల స్థాయితో సమానం కాదు? బ్రాహ్మణ పత్రుల స్థాయి గోపికుల స్థాయితో ఎందుకు సమానం కాదు? వాళ్ళకి సంచిత కర్మలు ఉన్నాయి కదా ప్రభుజీ, సంచిత కర్మలన్నీ పోవాలి కదా, ఇప్పుడు జీరో అయిపోవాలి. కృష్ణుడికి శరణు వేడారు వాళ్ళు, కృష్ణుడిని దేవాది దేవుడిగా అంగీకరించారు, మేము చేసినటువంటి తప్పులన్నిటి నుంచి మమ్మల్ని మన్నించు అని అన్నారు, భవిష్యత్తులో మేము అలాంటి తప్పులు చెయ్యము అని అన్నారు, వాళ్ళు భక్తులుగా మారిపోయారు. ఇంకెందుకు ఉన్నాయి కర్మలు? కారణం వాళ్ళ శరణాగతి స్థాయి. మరి ఒకవేళ వాళ్ళు అంత శుద్ధ భక్తులైనప్పుడు మరి బ్రాహ్మణ పత్రులు కృష్ణుని దర్శనం చేసుకోవడానికి వాళ్ళ భర్తల్ని వాళ్ళ పుత్రుల్ని వాళ్ళ బంధువుల్ని వాళ్ళ మిత్రుల్ని అందరూ చెప్తున్నా కానీ వినకుండా వాళ్ళందరినీ వదిలేసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. కృష్ణుడి దర్శనం కంటే మించింది కాదు నాకు ఈ ఉన్నటువంటి బంధుత్వాలు అని అనుకున్నాను. మరి బ్రాహ్మణులు అలా చేయలేదా? బ్రాహ్మణులు కంసుడికి భయపడ్డారు అంటే వీళ్ళు భక్తులే, కానీ వీళ్ళ ప్రాణం మీదకి వచ్చేసరికి కృష్ణుడు పక్కకి పెట్టేస్తారు. వీళ్ళ ప్రాణం మీదకి వచ్చేసరికి కృష్ణుడి కంటే ప్రాణం ముఖ్యం అయిపోతుంది. అంటే ఇది భక్తిలో స్థాయి, భక్తిలో వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి భక్తులు ఇలా ఉంటారు. అంటే ఒకవేళ నాకేమైనా పర్వాలేదు, నేను వెళ్ళి కృష్ణుని దర్శనం చేసుకోవాలి, నా బంధువులు నాకున్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు నేను కృష్ణుని దర్శనం చేసుకోవాలి, బ్రాహ్మణ పత్రుల స్థాయిలో గనక వాళ్ళ చైతన్యం కూడా మారిపోతే కృష్ణుని రక్షిస్తారు వాళ్ళని. అంటే మనం ఎంత ఇస్తున్నామో అంత మనకి ఇస్తారు, మనం ఏ స్థాయిలో మనం ఇస్తామో ఆ స్థాయిలో మనకి స్పందిస్తారు కృష్ణుడు. ఓకే, మన కర్మలన్నీ పూర్తిగా పోకపోవడానికి కారణం మనం 100కి 100% సరెండర్ అవ్వలేదు.
నూటికి 100% సరెండర్ అవ్వలేదు. అందుకనే మనకి ఇంకా కర్మలు ఉన్నాయి. ఓకే, అది సో మనం అందుకనే కర్మ బంధనాన్ని నుంచి తప్పించుకోవాలి అని అంటే ఏంటండి ఫార్ములా? కృష్ణుడికి సర్వస శరణాగతి సర్వస శరణాగతి. శరణాగతి. అదే మాట. నెక్స్ట్ గౌరీ మాతాజీ 18వ శ్లోకం. తస్మాత్ సంపూజయేత్ కర్మ స్వభావస్థః స్వకర్మ కృత్. గౌరీ మాతాజీ లేరా? ఓకే, రామారావు గురు చదవండి. తస్మాత్ సంపూజయేత్ కర్మ స్వభావస్థతః స్వకర్మ కృత్. తస్మాత్ సంపూజయేత్ కర్మ స్వభావస్థః స్వకర్మ కృత్. అంజసాయేన వర్తేత తదేవాస్య హి దైవతం. అంజనాయేన వర్హేత తదేవాస్య హి దైవతం. హరే కృష్ణ. అందువలన మనుజుడు శ్రద్ధతో కర్మనే అర్పించవలెను. అసలు తన స్వభావం చదువు నిలిచిన వాడై స్వకర్మను నిర్వహించవాడు. నిజముగా దేవ దేవుని దేని ద్వారా మనము చక్కగా జీవించగలమో అది ఏ మనకు పూజనీయమైన దైవం. భాష్యం, మన కర్మ లేదా ఉద్యోగమే నిజముగా దైవమనియు కనుక ఆ కర్మనే మనం అర్పించవలననియు శ్రీకృష్ణుడు ఇక్కడ ఒక అసంగతమగు నవీన తత్వమును ప్రతిపాదించుతున్నాడు. నిశితంగా పరిశీలించడంతో మనము చేసిన కర్మ దేహము భౌతిక ప్రకృతి యొక్క అన్యోన్య క్రియకు అవ్యము కాదని గాంచగలము. ఈ విషయమును సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే గంభీరముగా భగవద్గీత 3.28 యందు గుణాగుణేస్తు వర్తన అని పలికి ఉండెను. ప్రస్తుత జన్మలో చేసిన ఉత్తమ కర్మ ఉత్తమగు జన్మ నసుకునని కర్మ మీమాంస తత్వమును అంగీకరించను. అది సత్యమైనచో దేహమునకు అన్యముగా ఒక చైతన్య స్వరూపముగు ఆత్మ ఉండవలెను. అట్లయినచో దివ్యగుమగు ఆత్మ తాత్కాలికమగు దేహము భౌతిక ప్రకృతి యొక్క అన్యోన్య క్రియను ఎందులకు అర్పించవలెను? సంపూజయేత్ కర్మ అను పదమునకు అర్థము మనుజుడు కర్మ నియమములను అర్పించవలెనని అయినచో నియమములను అర్పించుట అననేమి? అట్టి ప్రియులకు ప్రియమములకు మూలమెవరు? వాటిని పోషించేవాడు ఎవడని ఎవరేని చురుకుగా ప్రశ్నించవచ్చును? నియమములే ఈ జగత్తును సృష్టించినవి లేదా పోషించుతున్నవని పలుకుట అర్ధహిత ప్రతిపాదనమే కాగలదు. లేదైనా ప్రకృతి నియమములు సృష్టి కారణమగునని సూచించినది ఏదీనూ లేదు. నిజముగా అర్చనము పూజ సాక్షాత్తుగా శ్రీకృష్ణునికే ఉద్దేశింపబడినది. ఈ నిజమైన సారాంశం ఈ అధ్యాయం నందు వెల్లడి కానున్నది. హరే కృష్ణ ప్రభుజీ. సో శ్రీకృష్ణుడు స్టెప్ బై స్టెప్ చెప్తున్నాడు అనమాట. మనం టెన్త్ చదివిన మీ అందరూ టెన్త్ క్లాస్ చదివే ఉంటారు. ఓకే, కనీసంగా టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం టెన్త్ లో కూడా మ్యాథ్స్ చేస్తాం కదా. మ్యాథ్స్ చేస్తాం, మ్యాథ్స్ చేసినప్పుడు పైన క్వశ్చన్ ఇస్తారు, మనం ఆన్సర్ డైరెక్ట్ రాసేస్తామా? ఆన్సర్ డైరెక్ట్ రాస్తామా? సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తాం? ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ లాస్ట్కి ఆన్సర్ తీసుకొస్తాం. ఓకే, మరి మొదటి స్టెప్ వేసేసి పూర్తి అయిపోయింది అని అన్నాం అనుకో, మనకు మార్కులు వస్తాయా? రావు. లేదా రెండు మూడు స్టెప్లు వేసేసి ఇంక నా అయిపోయింది, నేను చేసేసేది అయిపోయింది, నేను సాల్వ్ చేసేసానంటే అప్పుడు కూడా ఆన్సర్ రాదు, అప్పుడు కూడా డబ్బు, అప్పుడు కూడా మార్కులు రావు. చివరి స్టెప్ వరకు వేసి ఆన్సర్ తెప్పించిన తర్వాతనే మార్కులు వస్తాయి కదా. లేకపోతే ఎన్నో కొన్ని మార్కులు కట్ అయిపోతాయి, ఎన్నో కొన్ని మార్కులు వస్తాయి. ఒక స్టెప్ వేసినందుకు లేదా ఒక ఫార్ములా వేసినందుకు ఎన్నో కొన్ని మార్కులు వేస్తారు, ఒకటో అర మార్కు ఏదో కొంత వేసేస్తారు. అలానే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఫైనల్ ఫిలాసఫీ చెప్పడానికంటే ముందు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తున్నారు. ఓకే, మనము 12వ అధ్యాయం చూసామనుకోండి, భగవద్గీత 12వ అధ్యాయంలో. సో ఏం చెప్పారు? 12.8 నుంచి చెప్పుకుంటూ వచ్చారు కదా, 12.8 నుంచి భక్తిలో స్థాయిలు చెప్పుకుంటూ వెళ్ళారు. 12.8లో చెప్పింది టాప్ మోస్ట్ భక్తి, 12.9లో నెక్స్ట్ స్టేజ్ భక్తి, 12.10లో ఆ తర్వాత స్థాయి భక్తి, 12.11లో ఆ తర్వాత స్థాయి భక్తి, అలా అనేక దశల్లో చెప్పుకుంటూ వచ్చారు.
కదా. ఏ ఏ శ్లోకానికి ఆ శ్లోకాన్ని విడివిడిగా చూస్తే ఏమనుకుంటాం మనం? ఏ శ్లోకానికి అంటే 12.9 తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే ఏమనుకుంటాం? ఇదే భక్తిలో, అది కరెక్టే ఇదే అనుకుంటాం ప్రభు. భక్తి. అదే భక్తి అనుకుంటాం, అదే భక్తి అనుకుంటాం. అంటే కృష్ణుడు చెప్తున్నారు మనం అందరినీ పొద్దున్నే లేచి స్నానం చేసి రిచువల్స్ ఏవైతే ఉంటాయో, అంటే సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ధార్మిక కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేసుకుంటే సరిపోద్ది అని అనుకుంటాం, సాధన చేస్తే సరిపోతుంది అని అనుకుంటాం. లేదు, దాని తర్వాత శ్లోకం చూసాం అనుకోండి మనకి ఏమనిపిస్తుంది, దేవీ దేవతలను పూజించండి అని చెప్తున్నారు కృష్ణుడు అని, లేకపోతే పుణ్యకర్మలు చేయమని చెప్తున్నారు కృష్ణుడు అని అనుకుంటాం. ఆ తర్వాత శ్లోకం చూస్తే ఏమనుకుంటాం, మానవ సేవ చేయమంటున్నారు కృష్ణుడు అనుకుంటాం. యాక్చువల్గా ఇవన్నీ కూడా ఒక్క శ్లోకాన్ని మాత్రమే తీసుకుంటే మనకు అది పూర్తి మీనింగ్ రాదు, మొత్తం తీసుకోవాలి. మొత్తం తీసుకున్నప్పుడు కృష్ణుడు చెప్తున్నారు అది చేయలేకపోతే ఇదన్నా చెయ్యి అది చేసే స్థాయికి వస్తావు అని. ఓకే, ఉత్తమ భక్తి చేసే స్థాయికి రావాలంటే కనీసంగా దేవీ దేవతల పూజలు చెయ్యి, ఉత్తమ భక్తి చేసే స్థాయికి రావాలంటే నన్ను పూజించకపోతే కనీసంగా మనుషులన్నా పూజించు, మనుషులకన్నా సేవ చెయ్యి, నీకు నీవు సేవ చేసుకోవడం కాదు కనీసంగా మానవ సేవ అన్నా చెయ్యి అని చెప్తారు, సమాజ సేవ అనే చెయ్యి అని చెప్తారు. అంటే సేవ చేసేటువంటి తత్వాన్ని మనకు నేర్పుతున్నారు, మనకి మనం సేవ చేసుకోవడం కాదు దేవుడికి సేవ చేయాలి, కనపడని దేవుడికి సేవ చేయడానికి మనకు మనసు రాదు కాబట్టి కనిపించేటువంటి తోటి వాళ్ళకి సేవ చెయ్యి, నేను సేవ చేసేటువంటి తత్వం అనేటువంటిది వస్తుంది అప్పుడు నువ్వు దేవుడికి సేవ చేసే స్థాయికి వెళ్తావు అలా అన్నమాట. అంటే ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ మనకి చెప్తుంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారు శ్రీకృష్ణుడు, వర్క్ ఈజ్ వర్షిప్ అంటాం కదా మనం, మనం చేసేటువంటి పనే దైవం అని మనం ఎలా అయితే అంటామో అలా ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఒకవేళ కర్మ కారణంగానే మనకి ఈ జీవితం వస్తుంటే, కర్మే మనల్ని ఈ విధంగా నిర్దేశిస్తున్నట్లయితే మనం పూజించాల్సింది కర్మని అని చెప్తున్నాడు. కర్మను పూజించడం అంటే ఏంటి, కర్మను పూజించడం అంటే ఏంటి, అంటే మనం మనం చేసేటువంటి కర్మ మంచి కర్మ అయి ఉండాలి, మనం చేసేటువంటి కర్మ ఇలాంటి సుఖాన్ని తీసుకొచ్చేలాంటిదైనా ఉండాలి, అంతకంటే గొప్ప సుఖాన్ని తీసుకొచ్చే ఆధ్యాత్మిక సుఖాన్ని తీసుకొచ్చేలాగైనా ఉండాలి, అంతేకాని మనం చేసేటువంటి కర్మ మనం కష్టాలు పడేలా ఉండకూడదు. ఓకే, అంటే మంచి కర్మలు చెయ్యాలి, పుణ్యకర్మలు చెయ్యాలి, భక్తిలో ఉండాలి, అది ఇంకా ఉత్తమం, అది ఇంకా ఉత్తమం. కర్మకాండ చేసే వాళ్ళకి ఏం చెప్తారు, ఇవే చెప్తారు. అదే భక్తిలో ఉన్న వాళ్ళకి చెప్పేటువంటివి వేరే ఉంటాయి బోధనలు, కర్మకాండలోనో లేకపోతే కర్మకాండ తమో గుణంలోనో లేకపోతే రజోగుణంలోనో ఉన్న వాళ్ళకి ఏం చెప్తావు, తమో గుణంలో ఉన్న వాడికి ఏం చెప్తాం మనం వెళ్ళి, నాయన నువ్వు ఇలా ఉండకు, నువ్వు రోజు ఒక 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 లీటర్ తాగి పడుకోవడం ఏం బాగాలేదు, లేకపోతే పేకాటాడటం బాగాలేదు, ఎప్పుడు నిద్రపోవడం బాగాలేదు, లెగు లెగిసి ఇవన్నీ ఆఫ్ చేయి, చక్కగా ఆఫీస్కి వెళ్ళు, చక్కగా వ్యాపారానికి వెళ్ళు, నాలుగు రాళ్ళు సంపాదించు, నీకు కొడుకున్నాడు, నీకు కూతురుంది, వాళ్ళని పోషించాలి నువ్వు, వాళ్ళని పోషించడానికి అవసరమైనటువంటి సంపదని సృష్టించు, అందుకు నువ్వు అవసరమైతే ఉద్యోగం చేయి, వ్యాపారం చెయ్యి అని చెప్తావు. అంటే ఏం చేస్తున్నాం మనం, తమో గుణంలో ఉన్నోడికి రజోగుణంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, తమో గుణంలో ఉన్న వ్యక్తికి సత్వగుణంలో తీసుకురావాలి అంటే వస్తాడా, తమో గుణంలో ఉన్న వ్యక్తికి రజోగుణంలో తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాం అనుకోండి, వాడు 24 గంటలు సంపాదిస్తుంది, 24 గంటలు డబ్బులు 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 డబ్బులు, రాత్రింబవళ్ళు, ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు, పిల్లల మీద శ్రద్ధ లేదు, పెళ్ళాం మీద శ్రద్ధ లేదు, ఇంటి మీద శ్రద్ధ లేదు, బాగా సంపాదిస్తున్నాం, అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్తాం, అలా లేని వాడి దగ్గరికి వచ్చి ఇలా ఉండండి అని చెప్తున్నాం మనం. కానీ అలా ఉన్నోడి దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్తాం, ఏం చేసుకుంటావు అంత సంపాదించి, పోతూ పోతూ తీసుకెళ్ళిపోతావా నువ్వు, ఏమన్నా అంత కష్టపడాల్సిన అవసరం ఏంటి, ఏం ఇంత కష్టపడకపోతే నీ పెళ్ళాం పిల్లలు సుఖంగా లేరా, ఇంత కష్టపడితేనే వాళ్ళు సుఖంగా ఉంటారా, కనీసంగా కొంత సమయానైనా పిల్లల కోసం కేటాయించు, కొంత సమయానైనా కుటుంబం కోసం కేటాయించు అని అంటాం. అలా కేటాయించే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్తాం, మళ్ళీ ఎప్పుడు నీకు నీ ఇల్లు నీ కుటుంబము నీ పిల్లలు నీ ప్రేమ నువ్వేనా, దేవుడు లేడా నీ లైఫ్లో, కనీసంగా కాసేపు అన్నా గుడికి రా అని చెప్తాం, అవునా కదా, అంటే అంతే
అంటే మనము ఒక్కొక్క స్థాయిలో ఉన్న వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి బోధనలు చేస్తాం. అందుకనే కృష్ణుడు ఇప్పుడు కర్మను పూజించమని చెప్తున్నారు. దాని అర్థం కృష్ణుడు ఉదయమని కాదు, వర్క్ ఈజ్ వర్షిప్ అని 24 గంటలు పనిచేయాలని కాదు. ఓకే, ఈ కర్మలకి ఈ కర్మ ఈ జగత్తు జగ లాస్ట్లో చెప్పారు చూడండి, ఈ ఈ యొక్క నియమాలు ఏవైతే ఉన్నాయో ఈ నియమ పాలన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రకృతి నియమాలను పాటించకపోతే ఏమవుతాం మనము, ప్రకృతి నియమాలను పాటించకపోతే భగవంతుడి దృష్టిలో మనము తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, భగవంతుడి దృష్టిలో తప్పు చేసినటువంటి మనము భగవంతుడు శిక్షిస్తారు, ఇదే ప్రకృతిలో మనల్ని బంధించేస్తారు. అంటే అందుకని మనము ప్రకృతి నియమాలను పాటించాలి. అంటే కర్మలేంటి, నియమాలకు అనుగుణంగా చేసేటువంటి కర్మలు. కర్మను పూజించడం అంటే ఏంటి, ప్రకృతి నియమాలకు అనుగుణంగా పనిచేయాలి, నియమాలకు అనుగుణంగా పనిచేయాలి. తర్వాత ఈ ప్రకృతి నియమాలే భౌతిక సృష్టి అంటే కాదు, ప్రకృతి నియమాలతోటి భౌతిక సృష్టి తయారు చేయబడిందా అంటే అది కాదు. భౌతిక సృష్టిని భగవంతుడు తయారు చేశారు, ఈ భౌతిక సృష్టిలో మనం ఉండడానికి కొన్ని నియమాలు ఇచ్చారు. అంటే మనము ప్రకృతి నియమాలను పూజించడం అంటే ఆ నియమబద్ధంగా మనం కర్మలు చేస్తే భగవంతుడు సంతృష్టి చెందుతారు, అప్పుడు అది భగవంతుడి పూజ అవుతుంది. ఓకే, అప్పుడు భగవంతుడు పూజ చేసినటువంటి మనము తప్పకుండా కర్మ నుంచి బయటపడతాం, కర్మబద్ధులము కాకుండా ఉంటాం, భౌతికంగా బంధింపబడకుండా ఉంటాం, సాక్షాత్తు భగవంతుడికి చేరుతుంది. భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్ర నియమ నిబంధనలకి అనుగుణంగా గనక మనం కర్మలు చేసినట్లయితే మనం చేసినటువంటి ప్రతి కర్మ కూడా భగవత్ సేవ అవుతుంది. అప్పుడు భగవంతుడు ప్రసన్నమవుతారు, భగవంతుడు ప్రసన్నమైతే మన కర్మలను తీసేస్తారు. ఈ విధంగా ఉండాలి. అంతేకాని కర్మలను పోగొట్టుకోవడం కోసం షార్ట్ కట్ మెథడ్లు వద్దు. ఏంటి షార్ట్ కట్ మెథడ్లు, గంగలో స్నానం చేయడం, పవిత్రమైపోయాక చెప్పుకోవడం, బయటికి రావడం, మళ్ళీ పాపాలు చేయడం, ఈ సంవత్సరం అంతా నేను పాపం చేస్తా, సంవత్సరం ఆఖరికి నేను కాశీ పోయి గంగలో మునిగి వస్తా అంటారు. అది షార్ట్ కట్ మెథడ్స్, ఇలా ఉండకూడదు, నియమాల ప్రకారంగా జీవించండి అని చెప్తున్నారు. నెక్స్ట్ 19వ శ్లోకం శిరీష మాతది. ప్రభుజీ నేను నెక్స్ట్ చదువుతాను, బయట సౌండ్స్ వస్తున్నాయి బాగా. అలాగే మాతజీ. శోభారాణి మాతజీ. ఆజీవ్యైకతరం భావం యస్త్వన్యముప జీవతి. ఆజీవ్యైకతరం భావం యస్త్వన్యముప జీవతి. నతస్మాద్ విందతే క్షేమం జారాన్నార్య సతీయత. నతస్మాద్ విందతే క్షేమం జారాన్నార్య సతీయత. వాస్తవమునకు ఒకటి మన జీవితమును పోషించుచున్నను అన్యమైన దానిని ఆశ్రయించినచో మనం ఎట్లు క్షేమమును బడయగలము. అప్పుడు మనము పరపురుషిని ఆశ్రయించుటచే ఎన్నడును క్షేమమును బడయజాలనట్టి అసతి వలె నగుదుము. భాష్యము, క్షేమము అను పదమునకు అర్థమైన నిజమైన అర్థము నిజమైన సమృద్ధియే, కాని కేవలము ధనమును ప్రోగు చేసుకునుట కాదు. అసతియగు శ్రీ పరపురుషుని నుండి ఎన్నడును వాస్తవమైన గౌరవమును గాని జ్ఞానోపదేశమును గాని బడయజాలనట్లు తమ ధనధాన్య సమృద్ధికి నిజమైన మూలమును నిర్లక్ష్యపరచి ఇంద్రుని అర్చించుటచే బృందావన వాసులు ఎన్నడును సుఖమును బడయజాలరని శ్రీకృష్ణుడు ఇచ్చట ధైర్యముగా వాదించెను. తండ్రి బంధువుల ఎదుట బాలకృష్ణుడు ప్రదర్శించిన సాహసమును నిర్భయత్వమును తన నిత్య భక్తులు అల్పమగు దేవతను పూజించుటను గాంచినప్పుడు అతనికి కలిగిన దివ్య క్రోధం యొక్క ప్రదర్శనముగా ఎరగవలెనని శ్రీల జీవ గోస్వామి పలికిరి. హరే కృష్ణ. సో చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు మనల్ని పోషించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పోషించేటువంటి వ్యక్తికి అన్యమైనటువంటి వ్యక్తిని మనం కనుక వీళ్ళు ఆశ్రయించామనుకోండి దాన్ని ఏమంటారు, పాపం. అంటే ఎందుకు పాపం, ఎవరిని ఆశ్రయిస్తే ఏంటి, మనల్ని ఒకళ్ళు పోషిస్తున్నారు కానీ మనం వాళ్ళకి పూజ చేయకుండా మనం వెళ్ళి ఇంకెవరికో పూజ చేసామనుకోండి. అంటే ఇక్కడ ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, స్త్రీ పురుషుల మధ్య సంబంధంతో కంపేర్ చేసి మరీ చెప్తున్నారు. అవ్యభిచారేణ భక్తి అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఓకే, దేవీ దేవతల ఆరాధన
అవ్యభిచారేణ భక్తి, అవ్యభిచారేణ భక్తి అవదు అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే కృష్ణుడికి అకుంఠితమైనటువంటి భక్తి అనేటువంటిది దేవీదేవతల ఆరాధన చేస్తే అవదు అనేటువంటి విషయాన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం. అట్లనే ఇక్కడ చూడండి, పురుషుడు అంటే భార్య భర్త మీద ఆధారపడాలి, కానీ పరపురుషుడి మీద ఆధారపడింది అనుకోండి, అదేమవుతుంది? అది పాపం, అది పాపం అవుతుంది. అలానే మిమ్మల్ని పోషించేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, ఎవరైనా కృష్ణ భగవానుడు, దేవాదిదేవుడు, దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు. కానీ మీరెవరి మీద ఆధారపడుతున్నారు? దేవి దేవతల ఇంద్రుడి మీద ఆధారపడాలని చూస్తున్నారు. అంటే ఒక స్త్రీ భర్తను వదిలేసి పరపురుషుడి మీద ఆధారపడినట్లు చేస్తున్నారు మీరు అని చెప్తున్నారు. ఓకే, అంటే ఇక అలాంటి పరపురుషుణ్ణి ఆశ్రయించడం అనేటువంటిది ఎప్పటికీ కూడా క్షేమదాయకమైనటువంటి విషయం కాదు, అది ఎప్పటికీ కూడా మంచి జరగదు ఆ స్త్రీకి కదా. అలానే మనం కూడా మన యొక్క అర్చన యొక్క లక్ష్యం ఎవరై ఉండాలి అని అంటే శ్రీకృష్ణ భగవానుడై ఉండాలి. అలా కాకపోతే మనం చేస్తున్నటువంటిది తప్పు. ఓకే, భర్తను ఆశ్రయించిన స్త్రీ లాంటిది మనం చేస్తున్నటువంటి పని అని చెప్తున్నారు. అందుకనే జీవగోస్వామి తను చెప్తున్నది ఏమిటి అని అంటే, కొంతమంది భక్తులు ఈ సత్యాన్ని తెలుసుకోకుండా దేవతల ఆరాధనలు చేస్తూ ఉంటే శుద్ధ భక్తులకి కోపం వస్తుంది, శుద్ధ భక్తులకి కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడికి శరణాగతులై ఉంటారు, వాళ్ళకి తెలుసు కృష్ణుడికి చెందాల్సినటువంటిది వేరే ఏ దేవీ దేవతకు అందిస్తున్నాము అని. పోషించేటువంటి కృష్ణుని వదిలిపెట్టేసి మనం దేవీ దేవతలను ఆరాధిస్తున్నప్పుడు శుద్ధ భక్తులు కోపం వచ్చి కోపాన్ని ప్రదర్శిస్తారు. ఆ కోపము కృష్ణుడి పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి అపరాధాన్ని వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు కోపడతారు. ఓకే, అలాంటి కోపాన్ని కూడా ఒకవేళ మన భక్తి స్థాయి అంత ఎక్కువగా లేదనుకోండి, మనం వాళ్ళని తప్పు పట్టేసి మీరు ఇలానే చెప్తారు లేని మేము ఇలానే చేసుకుంటాం అని అంటారు. స్వయంగా కృష్ణుడే చెప్తున్నారు ఇక్కడ, ఎవరో చెప్పట్లేదు, స్వయంగా కృష్ణుడే చెప్తున్నాడు పోషించేది నేనైతే మీరెళ్ళి ఆయన్ని ఆశ్రయిస్తున్నారు ఏంటి అని చెప్తున్నారు కృష్ణుడు. కాబట్టి ఈ భక్తి అంటే ఇప్పుడు ఆశ్రయం ఎవరికి, ఒకవేళ అనుకున్నా ఓకే నేను కృష్ణుడిని ఆశ్రయించట్లేదు, నేను దేవీ దేవతలను ఆశ్రయిస్తున్నాను, తప్పేంటి, ఎవరో ఒకళ్ళు అయితే ఆశ్రయిస్తున్నారు కదా నాకు మంచి జరుగుతుంది కదా అనుకోవచ్చు. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నారు, ఒకవేళ నా ఆశ్రయంలో కాకుండా దేవీ దేవతల ఆశ్రయంలో కనుక ఉన్నట్లయితే మీకు క్షేమం కాదు అని చెప్తున్నారు. ఇది మనకి క్షేమదాయకమైనటువంటి విషయం కాదు అని చెప్తున్నారు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇక మనం చేసేటువంటి దేవీ దేవతల ఆరాధన ఎంతవరకు సమంజసమైనది, ఎంతవరకు కాదు అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి. స్వయంగా కృష్ణుడు చెప్తున్నారు ఒకవేళ మీరు పోషించే నన్ను వదిలిపెట్టేసి ఒకవేళ ఇంద్రుడు చంద్రుడు లాంటి దేవతలను కనుక మీరు పట్టుకున్నారు అని అంటే మీకు అది క్షేమదాయకం కాని విషయం అని చెప్తున్నారు. నెక్స్ట్ 20. వైశ్యస్తు వర్తయ జీవే చూద్రస్తు ద్విజ సేవయా. వైశ్యస్తు వర్తయ జీవే చూద్రస్తు ద్విజ సేవయా. బ్రాహ్మణుడు వేదాధ్యయమును వేద బోధనము ద్వారాను, క్షత్రియుడు ధరణి పాలనము ద్వారాను, వైశ్యుడు వర్తకము ద్వారాను, శూద్రుడు ద్విజ సేవ ద్వారాను జీవితములను గడుపుకొనగలరు. కర్మను శ్లాఘించిన పిమ్మట శ్రీకృష్ణుడు ఇప్పుడు స్వభావజనిత విద్యుక్త ధర్మము అనగా నేమో వివరించుచున్నాడు. అతడు ఏదో చపల చిత్తంతో కూడిన కర్మను గాక వర్ణాశ్రమ ధర్మ పద్ధతిలో తెలుపబడిన ధార్మిక కార్యంలోనే తెలుపుచున్నాడు. హరే కృష్ణ ప్రభుత్వ ధన్యవాదాలు. మీరు ఇంతకుముందు శ్లోకం చూస్తే 19వ శ్లోకంలో స్వధర్మం గురించి మాట్లాడారు, స్వకర్మ గురించి మాట్లాడారు. స్వకర్మ అంటే ఏంటి? స్వకర్మ
స్వకర్మ పరకర్మ మన కొడుకు నీకు మన పరం ఇచ్చినటువంటి చూపేది ధర్మాన్ని స్వకర్మ ప్రభుజీ, మన వర్ణాన్ని బట్టి ఇచ్చినటువంటి కర్మ, మన వర్ణాలను బట్టి, మన వర్ణాలను మన వర్ణంలో మనం ఒక వర్ణానికి చెందినటువంటి వాళ్ళం అయితే మనం వర్ణానికి సంబంధించినటువంటి పని మనం చెయ్యాలి, అది మన స్వకర్మ అవుతుంది. కృష్ణుడు భగవద్గీతలో ఇంకొకటి చెప్పారు, నువ్వు స్వకర్మ చేస్తూ తప్పులు చేసినా కానీ పర్వాలేదు, కానీ పరకర్మ చేస్తూ అంటే నీది కాని కర్మ చేస్తూ, నీది కాని అంటే నీ వర్ణానికి సంబంధం కానిటువంటి పని చేస్తూ 100% కరెక్ట్ చేసినా దానివల్ల ఫలితం ఉండదు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉన్నారనుకోండి, బ్రాహ్మణుడు బ్రాహ్మణులలా జీవిస్తూ ఒకవేళ ఆయన జీవితంలో కొన్ని తప్పులు చేస్తున్నారు అనుకుందాం, అంటే వేద మంత్రాలు చదవాలి, 100% వేద మంత్రాలు కరెక్ట్గా చదవలేకపోతున్నారు, 90% చదువుతున్నారు, అయినా పర్వాలేదు ఆయనకు పాపాలు రాదు. కానీ బ్రాహ్మణుడు ఒక శూద్రుడు లాగా ఒక ఉద్యోగం చేస్తూ 100% ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నెరవేరుస్తున్నారు అనుకుంది, అయినా దానివల్ల పాపం వస్తుంది. అంటే స్వకర్మ చేస్తూ తప్పులు చేసినా పర్వాలేదు, కానీ తప్పులు చేయకుండా పరకర్మ మాత్రం చేయకండి అని అన్నారు కృష్ణుడు భగవద్గీత. ఓకే, అంటే మనం ఎప్పుడైతే మన యొక్క వర్ణానికి సంబంధించినటువంటి వృత్తిలోనే మనం ఉంటామో ఆ వృత్తి మనల్ని ముక్తి వరకు తీసుకెళ్తుంది. మన వర్ణానికి సంబంధించినటువంటి వృత్తిలోకి కనుక మనం వెళ్తే ఆ వృత్తిలో మనం ఉండి ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నా కానీ అది మనకి ముక్తిదాయకం కాదు. ఓకే, ఇది కృష్ణుడు చెప్పిన ఫార్ములా. మరి మన వర్ణం ఏంటి? మనం చేస్తున్నటువంటి కర్మ, మనం ఉన్నటువంటి వృత్తి మన వర్ణం ప్రకారం ఉందా లేదా? ప్రభుపాదులు గారు చెప్పారు కలియుగంలో అందరూ శూద్రులే అని చెప్పారు, అందరూ శూద్రులే. యాక్చువల్గా బ్రాహ్మణులు కూడా బ్రాహ్మణ స్థాయిలో లేరు, శూద్రుల్లా ఉన్నారు. అంటే ఈ వర్ణము అనేటువంటిది ఎలా వస్తుంది మనకి అంటే పుట్టుకతో రాదు, ఈ వర్ణం అనేటువంటిది మనకి పుట్టుకతో రాదు. మరి పుట్టుకతో వైశ్య కులంలో పుట్టి లేదా పుట్టుకతో బ్రాహ్మణ కులంలో పుట్టి వాళ్ళ యొక్క గుణాలు ఒకవేళ శూద్ర గుణాలు ఉన్నాయనుకోండి, వాళ్ళ యొక్క కర్మలు శూద్ర కర్మల్లా ఉన్నాయనుకోండి, వాళ్ళకి వాటి మీదనే ఎక్కువగా కోరిక ఉన్నాయనుకోండి, అప్పుడు పుట్టుక ఏదైనా వాళ్ళు శూద్రులే, శూద్రుడుగా శూద్ర కర్మనే చేయాలి. మరి ఇప్పుడు వర్ణ సంకరణ అనేటువంటిది ఏర్పడిపోయింది, ఇప్పుడు ఎవరు ఏ వర్ణం వాళ్ళో చెప్పలేరు, ఒకే కుటుంబంలో 3 రకాల వర్ణాలు వాళ్ళు ఉంటారు, ఒకళ్ళకి ఉద్యోగం చేయాలనిపిస్తుంది, ఒకళ్ళకి వ్యాపారం చేయాలనిపిస్తుంది, ఇంకొకళ్ళకి వైరాగ్యంగా ప్రదర్శించాలనిపిస్తుంది, ఒకే కుటుంబంలో 3 వర్ణాల వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది రాజకీయ నాయకుడు అవ్వాలి అని అనుకుంటాడు. ఓకే, ఒక కుటుంబంలోనే పుట్టినటువంటి వ్యక్తులు 3 వర్ణాలుగా ఉంటున్నారు, అలాంటప్పుడు మన వర్ణం ఏమిటో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్నాం. మరి మన వర్ణం ఏమిటో మనకు తెలియనప్పుడు మరి ఏం చేస్తే మనం ముక్తికి దగ్గర అవుతాం? వర్ణం ప్రకారంగా స్వకర్మ చేయాలి, వర్ణం ప్రకారంగా స్వకర్మ చేయాలి అని అంటే అసలు మన స్వకర్మ ఏంటో కూడా మనకు తెలియనప్పుడు మనం ఎలా స్వకర్మ చేస్తామో, ఎలా ముక్తిని పొందుతాం మనము? కృష్ణుడు కేవలం బ్రాహ్మణులు మాత్రమే ముక్తి పొందుతారు అని చెప్పలేదు, లేదు కేవలం సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళే ముక్తిని పొందుతారు అని చెప్పలేదు. మీరు ఏ వర్ణంలో ఉన్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా, మీ వర్ణ ధర్మాన్ని మీ ఆశ్రమ ధర్మాన్ని కనుక కరెక్ట్గా పాటిస్తే మీరు ముక్తిని మీరు మీకు ముక్తి వస్తుంది అని చెప్పారు. అంటే మనం ఏ వర్ణంలో ఉన్నా, మనం ఏ ఆశ్రమంలో ఉన్నా, మనం చేసేటువంటి కర్మ కృష్ణ సేవలా చేయాలి. అలా చేసినప్పుడు మనకు ఆ వర్ణంలో ఉన్నా కానీ అంటే ఉత్తమ కులం కాకపోయినా, ఉత్తమ జన్మ కాకపోయినా, ఉత్తమ ఆశ్రమం కాకపోయినా, మనం ఉన్న ఆశ్రమంలోనే, మనం ఉన్నటువంటి జన్మలోనే, మనం ఉన్నటువంటి కులంలోనే మన కర్మలు కనుక శుద్ధిగా చేసినట్లయితే మనకు ముక్తి వస్తుంది. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఈ కలుషితమైనటువంటి అంటే ఇలా మిక్స్ అయిపోయినటువంటి వర్ణాలు, మిక్స్ అయిపోయినటువంటి ఆశ్రమాలలో మనం ఉన్నాం, బ్రహ్మచారి బ్రహ్మచారిలా లేడు, గృహస్థుడు గృహస్థుల్లా లేడు, సన్యాసి సన్యాసిలా లేడు, బ్రాహ్మణుడు బ్రాహ్మణులా లేడు, అంతా మిక్స్ అయిపోయింది, కలగాపులగం అయిపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మనం చేసే కర్మ స్వకర్మ కాదా?
ఏం చేస్తే స్వకర్మ అవుతుంది అని అంటే, అన్ని వర్ణాల్లో వాళ్ళు భగవంతుని ప్రీత్యర్థంగానే కర్మలు చేస్తే కనుక వాళ్ళు ఉద్ధరింపబడతారు ప్రభుజీ. ఇప్పుడు ఉదాహరణకి అర్జునుని తీసుకుందాం. అర్జునుడు క్షత్రియుడు, కానీ అర్జునుడు తన బుద్ధి ఎలా ప్రదర్శిస్తున్నారు? నేను యుద్ధం చెయ్యను, నేను గాంధీవాన్ని వదిలేస్తాను, నేను శత్రువులు వచ్చి నన్ను నన్ను చంపేస్తున్నా కానీ నేను నా గాంధీవాన్ని పట్టుకోను. దుర్యోధనుడు ఒకవేళ నన్ను చంపాలి అనుకుంటే చంపని, నేను చచ్చిపోతా. ఒకవేళ దుర్యోధనుడు నన్ను చంపకుండా వదిలేశాడు అనుకో, నేను రోడ్ల మడబడి అడుక్కుంటా. అంటే ఈయన యాక్చువల్గా క్షత్రియుడు పుట్టుకతోటి, కానీ ఈయన ప్రదర్శిస్తున్నటువంటి గుణం ఏమిటి? బ్రాహ్మణుల్లాగా, బ్రాహ్మణులు, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడిని ఈయన భిక్ష, బ్రాహ్మణులు భిక్ష తీసుకుంటారు, బ్రాహ్మణులు యుద్ధాలు చెయ్యరు, బ్రాహ్మణులానే ప్రవర్తిస్తున్నాడు. మరి అర్జునుడు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టా కాదా? మరి అర్జునుడు మరి కరెక్టా కాదా అనేటువంటి విషయం అర్జునుడు నిర్ణయం చేసుకున్నారా? అర్జునుడు ఏమన్నా, నాకు కన్ఫ్యూజన్ లో ఉన్నాను, నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు, నేను చేస్తున్నది తప్పు రాయటో కూడా నాకు తెలియదు, కానీ నా మనసుకు మాత్రం ఉద్యోగం, నా మనసుకు మాత్రం ఇలా యుద్ధం చేయడం ఇష్టం లేదు అని చెప్పారు. దానికంటే నేను ఇలా అడుక్కుంటాను అని చెప్పారు. అందుకనే కృష్ణుడు ఆయన్ని నువ్వు క్షత్రియుడివి అని ఆయనకు ఆయన గుర్తు చేశారు. నువ్వు బ్రాహ్మణుడివి కాదు, నువ్వు క్షత్రియుడివి, క్షత్రియుడిగా నీ ధర్మం ఇది అని తెలియచేసి క్షత్రియుడిగా నువ్వు యుద్ధం చెయ్యాలి అని చెప్పారు. అంటే ఒకవేళ మనకి అర్జునుడికి గనక తన గురువు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆదేశం ఇచ్చిన పని చేసినట్లయితే, ఏ విధంగా అయితే అది స్వకర్మ అయిందో, అలానే మనము కూడా మన గురువు యొక్క ఆదేశానుసారం గనక మన కర్మ చేసినట్లయితే అది స్వకర్మ అవుతుంది. ఓకే, స్వకర్మ అవుతుంది, ఇంకా అందులో డౌట్ అవసరం లేదు. ఒకవేళ గురువు వెళ్ళి ఎవరికైనా సేవ చెయ్యి అని చెప్పారు, అది శూద్రుడి లక్షణం. నేను శూద్రుడు కాదు, నేను వైశ్యుడిని, నేను వ్యాపారం చేసుకునే కులం ఇంటి వచ్చాను, నేను వ్యాపారమే చేస్తాను అని అన్నా కానీ, కానీ గురువు మాత్రం మనకి వేరే పని చెప్తున్నాడు, వేరే వృత్తి చెప్తున్నాడు అనుకోండి, గురువు చెప్పిన వృత్తిని వదిలేసి మనం ఏం చేసినా కానీ అది మనకి ముక్తికి కారణం కాదు. గురువు ఏం చెప్తే అది స్వకర్మ. ఏ విధంగా అయితే కృష్ణుడు చెప్పింది అర్జునుడికి స్వకర్మ ఎలా అయిందో, అలా గురువు ఏం చెప్తే అది మనకి స్వకర్మ. గురువు జనరల్గా మనకి ఏం చెప్తారండి, కృష్ణ భక్తి చేయండి, కృష్ణ ప్రేమ పెంచుకోండి అని చెప్తారు. అంటే మనం ఏ వృత్తిలో ఉండి ఏ పని చేసినా కృష్ణుడు కేంద్రంగా పెట్టుకొని కనుక మనం ఆ పని చేసినట్లయితే, కృష్ణుడి కోసం గనక, కృష్ణుడిని సంతృప్తి పరచడం కోసం గనక మనం ఏ వృత్తి చేసినా, మనం ఏ కులంలో పుట్టి ఏ వృత్తి చేసినా పర్వాలేదు, కానీ కృష్ణుడు కనుక కేంద్రంగా పెట్టుకొని కనుక మనం కర్మ చేసినట్లయితే మనము స్వకర్మ చేసినట్లే. ఓకే, మనము మనం చేసేటువంటి పని మనకి ముక్తికి సహాయకారం అవుతుంది. ఓకే, సో ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. కర్మ అనేటువంటిది ఈ విధంగా మనము చేయాలి. ఇక్కడ బ్రాహ్మణుడు, క్షత్రియుడు, తర్వాత వైశ్యుడు, శూద్రుడు అనేటువంటి నాలుగు వర్ణాల వాళ్ళు వాళ్ళ యొక్క స్వకర్మలు చేయాలి అని చెప్తున్నారు. నాకు వ్యాపారం చేస్తే బాగా లాభం వస్తుంది, నేను బాగా ఆర్జిస్తాను, బాగా డబ్బులు వస్తాయి అనేటువంటి ఆశ ఉన్నా, మీరు ఒకవేళ బ్రాహ్మణులు అయితే మీరు బ్రాహ్మణ కర్మలే చెయ్యాలి అని చెప్తున్నారు. స్వకర్మ అంటే అది. ఓకే, అలా చేయాలి. ఓకే, ఇక్కడ కాపుదమ్మ మాతాజీ 20 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 21వ శ్లోకం నుంచి మళ్ళీ మనము రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితామా మొత్తం భగవద్గీత క్లాస్. ఇంకొకటి ముఖ్యమైన విషయం, రేపు భద్ర